సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GV వరుసగా రైజ్ అవుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాల కొద్దిగా దిగొచ్చాయి అయినప్పటికీ 60,000 మార్కుపైనే కొనసాగుతున్నాయి 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయల మేర తగ్గుదలను నమోదు చేసుకుంది అలాగే 22 క్యారెట్ల ధర కూడా 100 రూపాయల మేర తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు పండుగలు పెళ్లిళ్లు వరుస పెడుతూ ఉండటంతో కొనుగోళ్లు కూడా బాగా పుంజుకుంటున్నాయి దేశీయ మార్కెట్లో ఇవాల బంగారం వెండి ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం నిన్న మొన్నటి వరకు పైపైకి ఎగబాకిన గోల్డ్ ధరలు ఇవాల కొద్దిగా దిగొచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 60,050 రూపాయలుగా నమోదైంది నిన్నటితో పోలిస్తే 10 గ్రాములకు 110 రూపాయలు తగ్గింది ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 55,050 రూపాయల దగ్గర మార్కెట్ ప్రారంభమైంది నిన్నటి ధరతో పోలిస్తే 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గింది విజయవాడ విశాఖపట్నం మార్కెట్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి కాగా చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,390 రూపాయల దగ్గరే ట్రేడింగ్ మొదలైంది నిన్నటి ధర కంటే 100 రూపాయలు తగ్గుదల కనిపించింది అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గి 55,350 రూపాయల వద్ద కొనుగోలు జరుగుతున్నాయి ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పడిపోయాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న 80,700 రూపాయలు ఉన్న కిలో వెండి ధర ఇవాల 500 రూపాయలు తగ్గి 80,200 రూపాయల దగ్గర మార్కెట్ ప్రారంభమైంది ఇక ముంబై మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది నిన్న 77,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయిన కిలో వెండి ఇవాల 500 రూపాయలు తగ్గి 77,100 రూపాయల వద్ద ప్రారంభ కొనుగోళ్లు మొదలయ్యాయి